స్క్రీన్ పైన చూపిస్తున్నట్టు మీరు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే అందులో బెల్ బటన్ అనేది వస్తుంది. అందులో మీరు ఆల్ అనే బెల్ బటన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. హలో నమస్తే, నేను శశికళ. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. ఈరోజు మనం చిక్కుడు జాతిలో ఇంకో రకం గురించి మాట్లాడుకుందాం, చూద్దాము. సో ఇది చిక్కుడు జాతిలో ఉందే, కానీ చాలా వెడల్పు బ్రాడ్గా ఉంది ఇది మీరు చూస్తున్నట్టయితే. సో ఈ బరువుకి ఈ మొక్కనే పడిపోతుంది. సో యాక్చువల్లీ ఇది నాకు ఇలాంటి చిక్కుడు కూడా ఉంటాయని నాకు అంతగా ఐడియా లేదు. సో ఈ సీడ్స్ నాకు ఎలా గ్యాదర్ అయ్యాయంటే, నేను బీన్స్ అంటే మన బినీస్ ఉంటుంది కదా, సో ఆ బినీస్ సీడ్స్లలో నాకు ఈ మొక్క విత్తనం వచ్చింది. అంటే అప్పటికీ అది నాకు సేమ్ బినీస్ లాగానే కనిపించింది. సో నేను సీడ్లింగ్ చేశాక నాకు ఇది తీగజాతి లాగా అనిపించింది, అంటే పొడవుగా తీగలాగా వాలిపోయింది. అయితే నేను తీగజాతి బినీస్ అనుకొని నేను కిందనే పెట్టాను. దాని తర్వాత చాలా రోజులకి తెచ్చి ఈ టబ్లో పెట్టాను. సో మీరు చూస్తున్నట్టయితే, సో కింద చూడండి, ఇది ఒకటే బ్రాడ్గా ఉంది. దానికి అన్ని సరౌండింగ్ బ్రాంచెస్ వచ్చాయి. సేమ్ చిక్కుడే ఇది, సేమ్ చిక్కుడికి ఎలా వస్తుందో. కానీ ఇది కొంచెం టైం తీసుకుంది, నాకు అర్థం అవ్వడానికి నాకు టైం పట్టింది. ఎందుకంటే ఈ టైప్ చిక్కుడు నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు మార్కెట్లో మనం, ఇప్పుడు ఇంతకుముందు మనం చిక్కుడు వీడియో చేసాం కదా, నాకు దాని గురించి ఐడియా ఉంది. సో ఇది చూస్తే నాకు ఫ్లవర్స్ కూడా నాకు చిక్కుడులాగానే అనిపించాయి స్టార్టింగ్ ఫ్లవర్స్ వచ్చేటప్పుడు. సో ఇదేంటి నాకు చిక్కుడులాగా అనిపిస్తుంది, చూద్దాంలే అన్నట్టు. సేమ్ ఇప్పుడు మీరు చూస్తే దీని కొమ్మ కూడా చూసారా, ఎలా చిక్కుడులాగానే ఉంది. సో బినీస్కి అలా కాకుండా మనకు ముందు లీవ్స్ వచ్చి చిన్న స్టేజ్లోనే మనకు దానికి ఫ్లవర్స్ వస్తాయి. సో ఇది అలా కాకుండా కొంచెం పెద్దగా, అండ్ ఇది ఏంటంటే ఇది ఆకులు అనేవి చిన్నగా, బినీస్కి కొంచెం ఇంకా పెద్ద ఆకుల్లాగా వస్తాయి. చిన్న మొక్క అయినా పెద్ద ఆకులు వస్తాయి. సో నాకు అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది, ఏది బినీస్ కాదు చిక్కుడు జాతి ఉండొచ్చు అని. సో సరే చూద్దాంలే అని నేను చూశాను. నాకు ఒక్క చిక్కుడుకాయ వచ్చింది, చూపిస్తాను నేను. ఇది ఫస్ట్లో వచ్చిందే. సో నేను దీన్ని అలాగే పెట్టాను, నేను కట్ చేయలేదు ఇది. సో చెప్పాను కదా నాకు ఐడియా లేదని. సో ఏంటో చూద్దామన్నట్టు దీనికి సీడ్స్ అప్పటికి రాలేదు. ఇంత బ్రాడ్ ఉన్నా మీరు ఇప్పుడు చూడొచ్చు దీనికి సీడ్స్ అంతగా లేవు. సో ఓకే, దీనికి సీడ్స్ ఇంకా అవ్వాలేమో, పెడదాం అలాగే అన్నట్టు నేను పెట్టాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో దీనికి బాగా సీడ్స్ ఫామ్ అయ్యి దాని తర్వాత ఇది ఎండిపోవడం స్టార్ట్ అయింది. తీసి చూపిస్తాను. సో ఇది ఎండిపోయే అయినా నాకు సీడ్స్కి ఇలా బాగుంటుందని నేను కూడా అలాగే వదిలేశాను. స్టార్టింగ్ మనకు ఫ్రూట్ కానీ వెజ్జీ కానీ సీడ్లింగ్ అయితే బాగుంటుంది కదా, దాని ఎనర్జీ అనేది. సో ఇచ్చాను. సో నాకు ఈ బీన్స్ నచ్చాయి. ఇదన్నా ఇంకా మనకు చిన్నగా కనిపిస్తున్నాయి కానీ, సో దీనికంటే బ్రాడ్గా కూడా వస్తాయి మనకు. సో ఇది ఒక బఠానీలాగా బాగున్నాయి అన్నమాట మనం వండటానికి. మనకి ఇవి పైన ఈ చిక్కుడు మనకు ముదురుగా అయిపోయినా ఈ బఠానీలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి మనం వండుకున్నప్పుడు. సో నేను అది చూశాను, ఇది నేను మన చిక్కుడులోనే కలిపి వండాను. కానీ ఇది వేయకుండా మనం ఈ బఠానీలు వేస్తే మనకు వెజ్జీ అనేది చాలా బాగా వస్తుంది, టేస్టీగా వస్తుంది. సో ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అందుకే నేను దీన్ని సీడ్స్ గురించి ఇలా ఇవి మూడు వదిలేశాను. సో ఇలా నాకు మళ్ళీ దొరుకుతుందో లేకో నాకు ఐడియా లేదు కదా. సో అది కూడా నాకు బినీస్ దాంట్లో వచ్చింది. సో ఇది నేను దీని పేరేంటో, ఇది ఏం రకమో కూడా నాకు అంత ఐడియా లేదు. సో చిక్కుళ్ళో ఇది ఒక పెద్ద రకం అని నేను అంతే గమనించాను.
సో నేనే దీనికి సీడ్స్ గ్యాదర్ చేస్తే బెటర్ కదా అని నేను ఇలా నా ఈ మొక్క సీడ్స్ నేను గ్యాదర్ చేశాను. అండ్ ఇంకా ఇది చాలా హెల్తీగా కూడా ఉంది. నాకు తెలిసి దీనికి ఎలాంటి పెస్ట్ కూడా అటాక్ అవ్వలేదు. మన చిక్కుడుకి కానీ ఇంకా దానికి ఎపిడ్స్ అటాక్ అయ్యాయి. నేను మీకు ఆ వీడియోలో చెప్పినట్టయితే స్టార్టింగ్ ఫ్లవర్ స్టేజ్లో అటాక్ అయ్యాయి, కానీ నేను దీనికి ఏం కేర్ తీసుకోలేదు. మీరు నమ్ముతారో లేదో కానీ, సో ఇది నాకు ఐడియా లేదని చెప్పాను కదా. సో రఫ్లీ దీన్ని అలాగే వదిలేశాను. ఇది ఎలా పెరుగుతుందో ఏంటో అన్నట్టు గమనించాను, కానీ దీనికి ఏంటి ప్రికాషన్స్ నేను తీసుకోలేదు. సో అయినా ఇది అంటారు కదా మనం అలాగే వదిలేస్తే అది నాటుగా తయారవుతుందని. సో మనం ఎంత దాన్ని డెలికేట్గా చూస్తే అంత నాజూక్గా పెరుగుతుందని ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు. సో అలాగే ఉండొచ్చు. సో ఈ బ్రాడ్ బీన్స్ గురించి ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సేమ్ మన చిక్కుళ్ళలాగానే ఇలా ఇక్కడ చూస్తాను చూడండి. సో ఇది ఫ్లవరింగ్ దాన్ని. సో దీనికి పాలినేషన్ దానంతలు అదే అయిపోతుంది. బాగా బీన్స్ దీనికి మాత్రం బాగా పాలినేషన్ అవుతుంది. ఇవి ఇక్కడ చూడండి పాలినేట్ అయ్యాయి. చాలా మటుకు పాలినేట్ అయిపోతాయి, చాలా తక్కువగా పాలినేట్ కానివి రాలిపోతాయి పూలు. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని పాలినేట్ అయ్యాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇటు సైడ్వి కొన్ని రాలిపోయాయి. సో మనకి ఇలాగే ఒక్కొక్క బ్రాంచ్లో వచ్చినా మనకు చాలు కదా ఒక టైంకి. సో దీనికి మనకు సాయిల్ విషయానికి వస్తే, సో ఈ టబ్లో నాకు ఒక పెద్ద ఫ్రూట్ మొక్క ఉంది. సో ఆ టబ్లో నాకు సరౌండింగ్ స్పేస్ ఉంది. సో ఇక్కడ ఒక వంగ మొక్క పెట్టాను. ఇక్కడ నాకు కంపోస్ట్లోనే పడి నాకు డేట్స్ ప్లాంట్ వస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో నాకు ఇక్కడ సరౌండింగ్ ఎంప్టీ స్పేస్ ఉందని నేను ఇక్కడ తెచ్చిపెట్టాను. ఇక్కడనే నాకు బచ్చల కూర కూడా ఉండే, దీంతో పాటు నాకు బచ్చల కూర పెరిగింది. సో అది చాలా ఫ్లవర్స్ వచ్చేసాయి, ఆకులన్నీ రావట్లేదు, ఉట్టి పూలే వస్తున్నాయని నేను ఇప్పుడు ఎండ బాగా కొట్టడం వల్ల అది ఎండిపోవడం కూడా స్టార్ట్ అయితే నేను దీని ఎనర్జీ కూడా అదే తీసుకుంటుందని నేను దాన్ని పీకేశాను. సో దాని తర్వాత ఇది కొంచెం ఇంకా ఫ్రూట్స్ బాగానే ఇస్తుంది, అంటే మనకు చిక్కుడుకాయలు బాగానే ఇస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది సాయిల్ అంటే సేమ్, ఇప్పుడు నేను మన ప్రతి దాంట్లో చెప్పినట్టు ఈ టబ్లో సేమ్ అదే సాయిల్ మిక్సింగ్ ఉంది. దాంతోపాటు కిచెన్ వేస్ట్ కూడా ఉంది. అండ్ వాటరింగ్ విషయానికి వస్తే రెగ్యులర్ మనకు అన్ని దాని వాటరింగ్ ఇచ్చినట్టే దీనికి వాటరింగ్ ఇస్తున్నాను. అండ్ ఎండ విషయానికి వస్తే ఇది కూడా బాగానే ఎండ మన చిక్కుడుకాయలాగానే బాగానే ఎండ టాలరేట్ చేస్తుంది. సో దీనికి కూడా కంప్లీట్ ఎండ ఉండాలి, అంటే ఫుల్ ఎండ ఉన్నా దీనికి ఏం అంత లాస్ అనేది నాకు కనిపించలేదు. అండ్ పెస్ట్ విషయానికి వస్తే నేను చెప్పాను కదా నాకు దీనికి పెస్ట్ కూడా కనిపించలేదు. ఎపిడ్స్ కానీ ఇంకా మిలీ బగ్స్ కానీ కనిపించలేదు. కానీ ఇప్పుడు కొంచెం ఇలా ఆకుల మీద కొంచెం వైట్ అది కూడా ఇప్పుడు కనిపిస్తుంది నాకు. సో ఇలా ఎండ ఎక్కువై పాత ఆకులు అయితే ఇలా ఎండిపోయి రాలిపోతాయి. సో అంతే, ఇది నాకు రఫ్ ప్లాంట్ అని చెప్పొచ్చు. సో నాకు ఇవి నేను ఇప్పుడు ఇవి తెంపేశాను అనుకోండి, నాకు మళ్ళీ సైడ్ నుంచి ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ దానికి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. సో సేమ్, సో ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు, ఎందుకంటే నాకు ఈ చిక్కుడు గురించి ఐడియా లేదు. సో నాకు ఇది తెలియకుండానే నాకు వచ్చి నా టెరెస్ గార్డెన్లో ఇది గ్రో అవుతుంది. సో నేను అనుకున్నది బీన్స్, కానీ ఇది బ్రాడ్ బీన్స్. బ్రాడ్ బీన్స్లోనే ఇంకా బ్రాడ్గా ఉన్నాయి ఇవి. సో కానీ నాకు నచ్చింది ఈ వెజిటేబుల్, నాకు నచ్చింది. సో యాక్చువల్లీ నేను ఇంత బ్రాడ్గా ఉంటే నేను బఠానీలా ఉంటాయి కదా, సో ఆ టైప్ ఏమో అనుకున్నాను, కానీ లేదు ఇది చిక్కుడే. సో ఎండ ఇది, వాటరింగ్ నార్మల్, పెస్ట్ లేదు. కంప్లీట్గా చెప్తే ఇది చాలా రఫ్గా పెరిగిందని చెప్పాలి. నాకు వేరే అన్ని నాకు కొంచెం
డెలికేట్ గానే పెరిగాయి. సో ఇది ఒక డ్రాఫ్ గానే పెరిగింది. చూడాలి ఇది ఇంకా ఎన్ని రోజులు, దీని సీజన్ ఎన్ని రోజులు ఉంటుందో దాన్ని బట్టి నాకు, ఇది ఫస్ట్ టైం కదా దాన్ని బట్టి నాకు ఐడియా వస్తుంది. సో దా ఇప్పుడు ఈ సీడ్స్ అనేవి నేను మళ్ళీ వేరే దాంట్లో వేసేసి ఇది అయిపోయే వరకు అవి కూడా నాకు స్టార్ట్ అవుతాయి. కానీ ఈ చిక్కుడు జాతిలో ఏంటంటే మనకు ఫ్లవర్స్ చాలా త్వరగా గ్రో అండ్ ఫ్లవర్స్ చాలా త్వరగా వచ్చినట్టు అనిపించింది. దీంట్లో కూడా సేమ్ నాకు అలాగే అనిపించింది. వేరే దాంతో కంపేర్ చేస్తే కొంచెం నాకు బీన్స్ కూడా సేమ్, కానీ బీన్స్ కొంచెం నాకు ఏంటంటే త్వరగా దాని టైం అయిపోతుందేమో లేదా నా సీడ్స్ ఏమన్నా తేడాగా ఉన్నాయేమో అని నాకు డౌట్గా ఉంది. నా బీన్స్ అది ఎంత టైం తీసుకుంటుందో ఏంటో చూడాలి. సో ఓకే, దాని గురించి కాదు దీని గురించి మనం మాట్లాడదాం. సో ఇప్పుడు నేను ఇది సీడ్లింగ్ చేశానంటే నాకు ఇది అయిపోయే వరకు ఇవి కూడా నాకు రెడీ ఉంటాయి. సో ఓకే, నాకు ఇది బ్రాడ్ బీన్స్ గురించి నాకు తెలిసింది. నేను ఆయన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఇలా మీకు దీని గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే ప్లీజ్ నాకు కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే నేను నాకు తెలియని విషయం నేను తెలియదని చెప్తేనే మంచిది కదా. సో తెలిసిన వాళ్ళు నాలాగా తెలియని వాళ్ళకు కూడా చెప్తే ఇంకా ఏమైనా వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది. అంటే కామెంట్స్లో పెడితే చాలామంది కామెంట్స్ చదువుతారు. సో తెలిసిన వాళ్ళు చూసి దీని గురించి ఏమైనా చెప్తే ఇంకా వాళ్ళకి డీటెయిల్స్ అర్థమవుతాయి. సో ఓకే, సో ఇప్పుడు నేను ఇవి హార్వెస్ట్ చేసేస్తాను. సో యాక్చువల్లీ నేను ఒక చేతితో చేస్తున్నాను కదా, కానీ ఇవి ఈజీగానే వచ్చేస్తాయి. సో ఈ కార్నర్లో ఉన్నాయి కదా ఈ బరువుకి ఈ మొక్క అనేది బాగా పడిపోతుంది. ఇప్పుడు మనకి ఇది అయిపోయింది, మనం ఇది తెంపేయచ్చు, మనకేం ప్రాబ్లం లేదు. నా చిక్కుడు కూడా అలాగే, దీన్ని పక్క నుంచి మళ్ళీ మనకు బ్రాంచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మనం తీసేసి మనం కంపోస్ట్లో వేసేయచ్చు. సో ఏంటంటే ఇప్పుడు మనం ఈ పైన నుంచి ఇక్కడ మనకు లీవ్స్ వచ్చాయి, సో ఈ కార్నర్ నుంచి తీసేద్దాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఫ్లవర్ ఉంది. సో ఇది ఇంకా చిన్నగా ఉంది, సేమ్ చిక్కుడుగా కానీ ఇంత బ్రాడ్గా అవుతుంది. సో దీనికి స్టిక్ పెట్టినా ఈ స్టిక్ కూడా ఆపట్లేదు దాన్ని పడిపోవడానికి. కొంచెం పెద్దగా పెడితే సో ఇక్కడ కూడా ఉన్నాయి. సేమ్ ఇలాగే మనకి ఇక్కడ లీవ్స్ ఉన్నాయి. సో ఇక్కడ తెంపేద్దాం. సో ఏంటంటే మనకు సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి, దీనికి కొంచెం వెయిట్ కూడా తక్కువైనట్టు ఉంటుంది. సో ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు చూసిన వాళ్ళు మీకు నచ్చితే లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది సో ఎంతమందికి నా వీడియో నచ్చుతుందో అని. సో వ్యూస్ని బట్టి అయితే నేను అనుకోలేను కదా, సో నాకు లైక్స్ని బట్టి అర్థమవుతుంది. నేను చెప్పే పాయింట్స్ కానీ నేను మాట్లాడే విధం మీకు అర్థం అవుతుంది అని, మీకు నచ్చుతుంది అని అర్థం అవ్వాలంటే మీ లైక్ నాకు ఉండాలి కదా. సో లైక్ బటన్ నొక్కండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you and happy gardening.